హలో, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నిక వివాదంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఉరుట లభించింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికలు చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ బీజేపీ నాయకురాలు డీకే రణ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ గద్వాల ఎమ్మెల్యేగా డీకే రణను ప్రకటించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నిక వివాదంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఉరుట లభించింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే విధించింది. కాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ బీజేపీ నాయకురాలు డీకే రణ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని, ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ గద్వాల ఎమ్మెల్యేగా డీకే రణను ప్రకటించింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది.